హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయానండి. నేను మీ తేజస్వి. ఈరోజు ఉగాది స్పెషల్గా మనం చేసుకునే కొన్ని వంటల్లో మామిడికాయ పులిహోర ఒకటి చాలా స్పెషల్గా చేసుకుంటాము. సో కొత్త సంవత్సరంలోకి చక్కగా కొత్త మామిడి పళ్ళు వస్తుంటాయి కదా. సో పచ్చి మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో మనకు కావాల్సిన ఐటమ్స్, మామిడికాయలు 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను, మీడియం సైజులో ఉన్నవి. తర్వాత తాలింపు గింజలు, తర్వాత పచ్చిమిర్చి 10 వరకు తీసుకోవాలి. సో మనం వేసుకో స్పైస్కి తగ్గట్టుగాను. తర్వాత 1 అంగుళం వరకు అల్లం ముక్కను తీసుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా పచ్చివి, అవి కూడా తీసుకోవాలి. ఇంకా తాలింపులోకి కొంచెం కరివేపాకు, 10 వరకు ఎండుమిరపకాయలను కూడా తీసుకోవాలి. మన మామిడికాయని బాగా చక్కగా సన్నగా తురివేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో నేనైతే 1 గ్లాస్ రైస్ వండేసుకుని పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు వేడివేడిగా రైస్ అయితే రెడీగా పెట్టుకున్నాను. సో నేను రైస్ వండడం అనేది మీకు చూపించలేదు, జస్ట్ డైరెక్ట్గా కుక్కర్లో వండేసుకున్నాను. తర్వాత 1 పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వండుకున్నాం కదా ఆల్రెడీ వండేసుకున్న రైస్ని దాంట్లోకి వేసేసుకోవాలి. సో రైస్ వేసుకునేటప్పుడు నేనైతే 1 గ్లాస్ రైస్ వండేసుకున్నాను. సో ఈ రైస్ వేసుకునేటప్పుడు మనం పచ్చి మామిడికాయ తురుము పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా కొంచెం సెంటర్లోకి తీసుకుని ఆ వేడివేడి అన్నంలో పెట్టేసి దానిపైన మళ్ళీ రైస్తో కప్పేసామనుకోండి, 5 to 10 మినిట్స్లో చక్కగా మామిడికాయ తురుము మగ్గిపోతుంది. చాలామంది తాలింపుల్లో వేస్తారు. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే పచ్చి మామిడికాయ ఫ్లేవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇప్పుడైతే రైస్ వేసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ దానిపైన స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇదైతే నా స్టైల్లో నేను తయారు చేసే మ్యాంగో పులిహోర అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి మ్యాంగో ఆ పచ్చి మామిడికాయ ఫ్లేవర్ పోకుండా ఉంటుందన్నమాట పులిహోరలో. సో తర్వాత మనం స్టవ్ మీద 1 బాండి పెట్టేసుకుని ఇప్పుడు మనం దాన్ని తాలింపేసుకోవాలి. సో తాలింపేసుకోవడానికి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వేరుశనగ గుళ్ళని వేయించేసుకోవాలి. ఎందుకంటే వేరుశనగ గుళ్ళు వేగడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి వేరుశనగ గుళ్ళని మనం కొంచెం దూరంగా వేయించేసుకోవాలి. సో ఎప్పుడైతే వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత మనం దాంట్లో తాలింపు గింజలను కూడా యాడ్ చేసుకోవాలి. సో తాలింపు గింజలు అయితే నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. సో ఇవైతే నేను కలిపిన పులిహోరకి సరిపడగాను 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను అన్నీ కలిపిన మిశ్రమాన్ని. సో తాలింపు గింజలు కూడా వేసేసి మనం చక్కగా దోరగా వేయించేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లాన్ని, అల్లం తురుముకోవచ్చు లేదా ముక్కలు కూడా చేసుకుని పెట్టుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని దీన్ని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు చాలా రకాల మ్యాంగో పులిహోర చూసుంటారు, కానీ ఇదైతే నేను నా స్టైల్లో నేను ఎప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఒక్కసారి నా స్టైల్లో కూడా మీరు తయారు చేసి చూడండి. సో ఇప్పుడైతే మనం తాలింపులో చివరిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు చిట్పటాలు ఆడించాలి. కరివేపాకు కూడా వేగేసిన తర్వాత చివరిగా మనం దీనికి సరిపడినంత పసుపుని యాడ్ చేసుకోవాలి. సో పసుపుని చాలామంది రైస్లో కూడా యాడ్ చేసుకుంటారు, నేనైతే తాలింపులో యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే పసుపు వాసన కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, సో ఆ వాసన పోవడానికి. అండ్ మనం చివరిలో యాడ్ చేయడం వల్ల ఏంటంటే తాలింపులు వేగడం మనకి తెలియదు, పసుపు వేస్తే కనుక మనకు కలర్ తెలియదు కాబట్టి చివరిలో వేస్తాను. ఇప్పుడైతే రైస్లోకి మనం సాల్ట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ వచ్చేపాటికి మళ్ళీ మనం పులిహోర కలిపేసిన తర్వాత రీచెక్ చేసుకుని అప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసిన తాలింపు గింజలు, శనగకాయలు ఇవన్నీ కూడా మనం దీంట్లో రైస్లో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో పులిహోరని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి సాల్ట్ అనేది రీచెక్ చేసుకోండి. సో పులుపుకి తగ్గట్టుగా సాల్ట్ అనేది ఉందా లేదా అని రీచెక్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి కనుక పులిహోర ఫుల్గా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, అంతేనండి, పులిహోర రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈ పులిహోరని ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే నా స్టైల్లో మామిడికాయ పులిహోర. సో మామిడికాయ మనం తింటున్నప్పుడు చక్కగా పచ్చి పచ్చిగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా.
సో మీరు కూడా ఈ ఉగాది పండుగని రకరకాల పిండి వంటలు తయారు చేసుకుని మీ ఫ్యామిలీతో ఆనందంగా గడపండి. అండ్ నా స్టైల్లో పులిహోర కూడా ఒకసారి తయారు చేసి చూడండి. మామిడికాయ పులిహోర చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అయానండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయానండి నేను మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.